వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటి రష్మిక రిలేషన్షిప్ లో ఉన్నట్లు ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల న్యూ ఇయర్ వేడుకలు కూడా ఈ జంట కలిసే జరుపుకున్నారంటూ సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఇద్దరు న్యూ ఇయర్ విషెస్ చెప్తూ పోస్ట్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. ఈ ఇద్దరు కలిసి న్యూ ఇయర్ జరుపుకుంటున్నారని అందుకే ఇలా ఫోటోలు పెట్టారని కామెంట్ చేశారు నెటిజన్స్. అయితే కొంతమంది మాత్రం రష్మిక ఎక్కడుందో ప్రూఫ్లు వెతికే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ అంశం తెరపైకొచ్చింది. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా రష్మిక ఇన్స్టాగ్రామ్ లైవ్ వీడియోలో పాల్గొంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పింది. అలాగే లైఫ్ లో ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది రష్మిక. అయితే ఆ లైవ్ వీడియోలో ఓ నెటిజన్ మీ వయసు ఎంత అని అడిగితే దానికి రష్మిక సమాధానం చెప్తుండగా పక్క నుంచి ఎవరో మగ వ్యక్తి వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ కొంచెం అటు ఇటుగా విజయ్ దేవరకొండ వాయిస్ లానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రష్మిక విజయ్తోనే ఉందని కామెంట్ చేస్తున్నారు. వీరిద్దరూ ఇంకా ప్రేమలోనే ఉన్నారని, సీక్రెట్ గా వెకేషన్స్ కు వెళ్తున్నారని అంటున్నారు. ఎంత కవర్ చేసినా చివరికి దొరికిపోయారే అంటూ సెటర్లు వేస్తున్నారు. వీరి మధ్య ఏదో ఉందని అభిమానులు మాత్రం చెప్తూనే ఉంటారు. వీరిద్దరి గురించి ఎన్ని పుకార్లు వస్తున్నప్పటికీ ఇద్దరులో ఒకరు కూడా దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వటం లేదు. ఇక ఈ విషయం పక్కన పెడితే వీళ్ళిద్దరి జంటకు అభిమానులు ఓ నిక్ నేమ్ పెట్టుకున్నారు. సెలబ్రిటీల రిలేషన్షిప్, పెళ్లిళ్లకు ఇలా పేర్లు కలిపి పెట్టడం కామన్ అయిపోయింది. అలా విజయ్ రష్మిక జోడీని విరోష్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఇక సినిమాల పరంగా పుష్ప 2లో నటిస్తున్న రష్మిక మందన హిందీలో కూడా కొన్ని సినిమాలలో నటిస్తోంది. మరోవైపు విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా ఖుషి సినిమాతో బిజీగా ఉన్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.